నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. కొత్త వారం వచ్చేసింది కదండి, కొత్త రుచులతో రెడీగా ఉన్నాం. ఈ వారం ఒక కొత్త క్విజిన్ ని మీకు పరిచయం చేయబోతున్నాం. సో ఈ రాష్ట్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నేను చెప్పబోయే క్విజిన్ ఒక ప్రాంతానికి సంబంధించింది కదా, ఆ ప్రాంతానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. సో మరి ఇన్ని ప్రత్యేకతలు గల రాష్ట్రానికి సంబంధించిన క్విజిన్ లో వంటలు ఎంత బాగుంటాయో కదా. ఆ రాష్ట్రమే మహారాష్ట్ర. మహారాష్ట్రలో భోపాల్ అనేది చాలా పెద్ద సిటీ. భోపాల్ అనే పేరు ఎలా వచ్చిందో ముందుగా మీకు చెప్తాను. అదేంటంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. భోపాల్ ని భోజ్ అనే రాజు పరిపాలించేవారు. భోజ్ తల్ అనమాట. థాల్ అంటే చప్పట్లు, తల్ అంటే పాండ్ అంటే వాటర్ సబ్స్టెన్స్ అనమాట. భోజ్ తల్. భోజ్ తల్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే తల్ అంటే వాటర్ సబ్స్టెన్స్ కదా. ఇక్కడ భోపాల్లో రెండు పెద్ద లేక్స్ ఉన్నాయి, ఒకటి అప్పర్ లేక్ అలాగే లోవర్ లేక్. ఇక్కడ చాలా రకాల లేక్స్ ఉంటాయన్నమాట. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది భోపాల్. భోపాల్కి మరో పేరు ఏంటి అంటే గ్రీనెస్ట్ సిటీ. ఎక్కడికి వెళ్ళినా చెట్లు, చల్ల గాలి, ఎట్టు చూసిన గ్రీనరీ, అందుకే గ్రీనెస్ట్ సిటీ అని కూడా భోపాల్ని అంటారు. భోపాల్లో వంటలే కాదండి, అక్కడ చూడటానికి కూడా చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. మరి అవన్నీ మాట్లాడుకుందాం. ముందైతే ఈ భోజ్ తల్ అనే పేరు ఎలా వచ్చింది, అలాగే భోపాల్ ప్రత్యేకతలు ఏంటి చెప్పేశాను కదా. మరి ఈరోజు మనం చేయబోతున్న ఫస్ట్ వంట ఏంటంటే భోపాల్ మటన్ కుర్మా. మరి వాళ్ళ మటన్ కుర్మా ఎలా ఉంటుంది, ఎలా తయారు చేసుకుంటారు, కావలసిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. భోపాల్ మటన్ కుర్మాకి కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో మటన్ కుర్మా అనగానే వివిధ రకాల్లో చేస్తూ ఉంటారండి. మీరు కేరళ స్టైల్ వెళ్ళారనుకోండి, అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం కొబ్బరి అవన్నీ వేస్తారు, కొబ్బరి పాలు వేస్తారు. గోవాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మరి భోపాల్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి రుచి కూడా మనకి ప్రాంతం మారగానే రుచి కూడా మారిపోతుంది అన్నమాట. సో మరి భోపాల్ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారు ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే, వీళ్ళు ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె వాడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ప్రాంతం కూడా కొంచెం చల్లగా ఉంటుందన్నమాట. చలికాలంలో మరీ చల్లగా ఉంటుంది. సో బాడీలో హీట్ జనరేట్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువగా ఆవ నూనె వాడుతూ ఉంటారు. ముందుగా ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల ఇలాచి అండ్ అలాగే గ్రీన్ ఇలాచి, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సోంఫ్ యాడ్ చేసుకుందాం. సోంఫ్ కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది మనకి. ఉల్లిపాయ ముక్కలు ఇవి బాగా వేయించాలి. కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఇవి కాస్త అలా లైట్గా ఫ్రై అవ్వాలి. భోపాల్ గురించి మాట్లాడుకోవాలంటే చెప్పాను కదా అక్కడ లేక్స్ ఉన్నాయని. ఈ లేక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ లేక్స్ని చూడడానికి కూడా చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇంతే కాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్కి అంటే మన ప్రకృతికి ఎక్కువగా వాల్యూ ఇస్తారనమాట. చెట్లు ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే మనకి వైల్డ్ యానిమల్స్ని పెట్టే శాంక్చురీ కూడా అక్కడ ఉంది. అది కూడా చాలా ఫేమస్. అక్కడ మనకి లయన్స్ కానివ్వండి, టైగర్స్, ఇలా చాలా రకాల వైల్డ్ యానిమల్స్ని అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది. ఇది చూడడానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అండ్ భోపాల్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి మనకి భోపాల్ అనే ప్లేస్ చాలా సిటీస్కి, బ్యూటిఫుల్ బిగ్ సిటీస్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, చూస్తారు కదా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మటన్ యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు నేను ఉడికించిన మటన్ తీసుకున్నాను. మీరు డైరెక్ట్గా అయినా వేసి కుక్కర్లో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. అప్పుడు మటన్ మీకు బాగా కుక్ అవుతుంది. లేదు అంటే ఉడికించిన మటన్ ఇలా మనం కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఆల్రెడీ మటన్ ఉడికించి పెట్టుకున్నాను. సో ఇచ్చోండి, కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను.
సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకున్నాం కదండి. ఎప్పుడైనా మీరు ఈ రెసిపీ తయారు చేసుకునేటప్పుడు ఇంట్లో చాలా మంది ఏం చేస్తారంటే బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మసాలా పొడి, ఇవన్నీ కూడా మీరు వీక్లీ వన్స్ ఎప్పుడైనా లీజర్గా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో అప్పటికప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా దంచి వేసుకున్నాం అనుకోండి, దాని ఫ్లేవర్ కానీ అరోమా కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కాస్త ఫ్రై అయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులోకి మనం కొంచెం మసాలాలు అవి యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కూడా ఎప్పుడు నూనెలో వేడిగా ఉండేటప్పుడు నూనె వేసుకోవాలి. అండ్ కాస్త ధనియాల పొడి, ఇది కూడా మీరు ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. కొంచెం కారం వేసుకుందాం. అలాగే కాస్త జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. జనరల్గా మటన్ ఉడికించేటప్పుడు చాలామంది కాస్త ఉప్పు పసుపు కూడా వేస్తారు. నేను ఏంటంటే ప్లెయిన్గా ఉడికించేసాను, అందుకే ఇప్పుడు సరిపడే అంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుర్మా కదా, కొంచెం నీళ్లు పోసుకుందాం. సో మటన్ ఆల్రెడీ కాస్త ఉడికించేసాను కాబట్టి మూత పెట్టి ఇప్పుడు బాగా కుక్ చేసుకుందాం. చూద్దాం కుర్మా ఎలా వచ్చింది, దగ్గరకు అయిందా? యా, వాటర్ అంతా బాగా మనకి డ్రై అయిపోయి దగ్గరకు అయిపోయింది. సో ఇంతకన్నా మరీ దగ్గరకు చేసుకుంటే మళ్ళీ అది థిక్గా అయిపోతుంది కదా. సో కొంచెం కుర్మా అంటే మనకి ఇలా ఉంటే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే భోపాల్లోని ఎక్కువగా రోటీస్ తింటారనమాట, సో వాళ్ళకి కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది మరీ డ్రై కన్నా. సో ఇలా ఉంటుంది కదా సరిపోతుంది. మీకు ఇంతకన్నా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు తీసేసుకోవచ్చు. సో ఆఫ్ చేసేసాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. జనరల్గా కొత్తిమీర వేసుకునేటప్పుడు ఏంటంటే కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువగా కట్ చేసి వేసుకోండి, అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు. అండ్ అలాగే కాస్త మనం గార్నిష్ కూడా వేసుకోవచ్చు. భోపాల్ మటన్ కుర్మా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటన్ కుర్మాకి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, సోంపు 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, స్టార్ అనాస్ పువ్వు 1, నల్ల యాలకులు 2, ఆవ నూనె 2 టీ స్పూన్లు, యాలకులు 2, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మటన్ కుర్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆవ నూనె వేసుకుని మసాలా దినుసులు, సోంపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉడికించిన మటన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా వేయించుకుని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే భోపాల్ మటన్ కుర్మా రెడీ. మటన్ కుర్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి ఇది రుచి ఎలా ఉంది, మామూలు కుర్మాకి దీనికి ఎంత వేరియేషన్ ఉంది, దేని కాంబినేషన్లో బాగుంటుంది, ఇవన్నీ ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా టేస్ట్ చేసేస్తాను. కారు కారంగా ఉంది. సోంపు వేసుకున్నాం, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ ఆవనూనెతో ప్రిపేర్ చేసినందుకు దాని టేస్టే డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఎప్పుడు నార్మల్గా మనం సన్ఫ్లవర్ ఆయిల్స్ అని ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, జనరల్గా ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారు తెలుగు వాళ్ళు అయితే. వాళ్ళు ఒక్కసారైనా సరే ఇలా ఆవ నూనెతో ట్రై చేయండి, ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ సోంపు వేసాం చూడండి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సోంపు తాలూక అరోమా కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, మన నెక్స్ట్ రెసిపీ, ఇది కూడా భోపాల్లో చాలా స్పెషల్, దాల్ బఫ్లా. అంటే దాల్ని బఫ్లాతో కాంబినేషన్లో తీసుకుంటారనమాట. మరి ఈ బఫ్లా ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి,
దీన్ని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఈ రెసిపీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూపిస్తాను. దాల్ బఫ్లాకి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. సో దాల్ బఫ్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. సో దాల్ బఫ్లా అనగానే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. ఏం తెలుసా, మరి దాల్ ఎక్కడా అని అనుకుంటారు. దాల్ అన్నది మనం సెపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి. కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని బాగా ఉడికించి పోపు పెట్టి అలా కొంచెం మసాలాస్ వేసి ప్రిపేర్ చేసుకోవాలి. అది డిఫరెంట్ రెసిపీ అనమాట. ఇప్పుడు నేను చూపించబోయేది బఫ్లా. సో మనకి చూడండి, సాంబార్ వడ ఉంటుంది చూసారా, సాంబార్ సెపరేట్గా చేసుకుంటాం, వడ సెపరేట్గా చేసుకుంటాం. ఆ వడాని మనం ప్లెయిన్గా తినచ్చు, చట్నీతో తినచ్చు, లేదా సాంబార్లో వేసుకుని తినచ్చు. ఈ దాల్ బఫ్లా కూడా అంతే అనమాట. దాల్ సెపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి, బఫ్లా సెపరేట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని తినచ్చు, లేదా ఓన్లీ బఫ్లాని మనం స్నాక్గా కూడా తినచ్చు. సో మరి ఇప్పుడు బఫ్లాకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ముందుగా గోధుమ పిండి. వీళ్ళు ఎక్కువగా గోధుమలు వాడుతూ ఉంటారు. సో ఈ రెసిపీని కూడా గోధుమలతో తయారు చేసుకుంటారు. గోధుమలు అంటే మనకి అక్కడ ఎక్కువ గోధుమలు పండుతాయి కూడా. సో గోధుమ పిండి వేసేసుకుందాం. ఓకే, కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను, కాస్త ఉప్పు, కొంచెం వాము. వాము ఎప్పుడు వేసినా సరే రెండు చేతులు మధ్యలో పెట్టుకొని ఇలా అనుకొని వేసుకోవాలి, కస్తూరి మెత్తి కానీ వాము కానీ. సో ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం బొంబాయి రవ్వ. గోధుమపిండి ఎక్కువగా వేసుకోండి, బొంబాయి రవ్వ తక్కువగా వేసుకోండి, అప్పుడు బైండింగ్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను మిక్స్ చేసే లోపు ఒక చిన్న పని ఉంది. అదేంటంటే బఫ్లాస్ తయారు చేసేటప్పుడు సో స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం నీళ్లు పోసుకుందాం. అంటే బఫ్లా అంటే మనకు చిన్న రౌండ్ వేలా బాల్స్ లాగా వస్తాయి కదా, అవి మునిగేలాగా మనం నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు. అంటే పసుపు నీళ్ళలో మనం బఫ్లాల్ని ఉడికించాలి ముందు. సో ఫస్ట్ పసుపు నీళ్లు మనం రెడీ చేసేసుకున్నాం కదా, ఇది మరిగేలోపు నేను బఫ్లాలు ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను, ఈ బఫ్లా డౌ అన్నది ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా సింపుల్, మనం రోటీలకి పూరీలకి ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. కాకపోతే కొంచెం టైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. చేసుకొని ఇలా రౌండ్గా మనం చేతి మధ్యలో రోల్ చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా తయారు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, మిగతావి కూడా మనం ఇలాగే రెడీ చేసుకోవాలి. ఈలోపు మనకి ఆ వాటర్ అన్నవి బాయిల్ అవుతాయి. వంటలు ఎస్పెషలీ రెసిపీస్ గురించి మాట్లాడాలంటే ఈవినింగ్ స్నాక్స్ అద్భుతంగా ఉంటాయండి, చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఓ ఇలాంటి స్నాక్స్ ఉంటాయా, నేను ఎప్పుడు ట్రై చేయలేదే, నేను ఎప్పుడు నేర్చుకోలేదు, నేను ఎప్పుడు తయారు చేయలేదు, టేస్ట్ చేయలేదు అని కూడా అనుకుంటారు. కానీ ఒక్కసారి అక్కడ ఫుడ్ తిన్నారనుకోండి, ఎప్పుడెప్పుడు దాన్ని నేర్చుకుందామా రెసిపీని, ఎప్పుడెప్పుడు ఇంట్లో వాళ్ళకి రుచి చూపిద్దామా అని అనిపిస్తుంది అనమాట. భలే ఉంటాయి. సో కొన్ని అయితే నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ వారం అంతా. సో అందులోనే ఈ రెసిపీ కూడా అనమాట, దాల్ బఫ్లా. ఇది కూడా చాలా ఫేమస్ రెసిపీ. సౌత్ వాళ్ళకి సాంబార్ వడ ఎలాగో అక్కడ వాళ్ళకి దాల్ బఫ్లా అలా. ఓకే, వాటర్ మరిగిపోయి అలాగే బఫ్లాలు కూడా రెడీ అయిపోయి నేను వీటిని వాటర్లోకి వేసేసి మిగతా విషయాలు తర్వాత చెప్తాను. వేసేసుకుందాం. ఓకే రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఈ బఫ్లాలు మనకి నీటిలో రెండు వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి, బాగా ఉడకాలి. సో మరి బఫ్లాలు ఎంతవరకు ఉడికాయో చూద్దాము మూత తీసి. సో మీరు ఏం చేయాలంటే ఉడికించేటప్పుడు అలా వదిలేయకుండా దాన్ని కొంచెం ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. నేను ఆల్రెడీ టర్న్ చేశాను ఇందాక, మళ్ళీ ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చక్కగా ఉడికాయేవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. వాటర్ని ఇలా డ్రైన్ చేసేద్దాం, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తాం కదా. వాటర్తో తీసి మళ్ళీ ఆయిల్లో వేసాం అనుకోండి, అది చిట్పట్లాడుతూ ఉంటుంది. ఒక్క రెండు నిమిషాలు పక్కన పెడదాం వీటిని. ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైకి రెడీ చేసుకుందాం.
జనరల్గా ఏంటంటే బఫ్లాలు నేతిలో వేయించుకోవచ్చు లేదా నూనెలో వేయించుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. నేను కొంచెం నెయ్యి యూజ్ చేస్తాను, అలాగే నూనె కూడా యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. దీనికి డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. డీప్ ఫ్రై చేసి ఏదైనా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ విషయం అయితే మీ అందరికీ తెలుసు కదా. అందుకే షాలో ఫ్రై చేసుకోండి. మనం ప్రెస్ చేసి కొంచెం తీసుకున్నాం కదా ఈ బాల్స్ని, సో ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి వాటిని రెండు వైపులా టర్న్ చేస్తే రెండు వైపులా ఎర్రగా కాలుతాయి. సో కొంచెం ఆయిల్తోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత చాలామంది ఏంటంటే దాల్ ప్రిపేర్ చేసుకొని దాల్ని బఫ్లాతో డిప్ చేసుకొని తింటారు, లేదు అంటే స్నాక్ లాగా మీరు డ్రైగా తినొచ్చు, ఏదైనా సాస్తో తీసుకోవచ్చు, ఇలా మీ చాయిస్ అనమాట. సో అయితే ఇప్పుడు మనం బఫ్లాలు ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకునే ముందు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఈ రెసిపీ నెయ్యితో కదా చేస్తారు, సో ఈ ప్యాన్లో మనం ఆయిల్లోని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆ తర్వాత ఉడికించిన బఫ్లాల్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు రెండు వైపులా ఎర్రగా దాన్ని చక్కగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. సో చూసారు కదా, కొంచెం ఆయిల్లోనే ఇలా రెండు వైపులా మనం టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై చేయడం కాస్త టైం పడుతుంది, మరి వెయిట్ చేస్తారా? సో చూసారు కదా, దీని టేస్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఫ్రై చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది. టర్న్ చేసుకుంటూ ఇలా రౌండ్గా, అంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, డీప్ ఫ్రై అయితే మనం అందులో ఆయిల్లో వేయగానే అది మునిగి చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు షాలో ఫ్రై కాబట్టి ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా కలర్ రావాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిపోయి ఇంకొక వైపు అసలు ఫ్రై అవ్వకుండా, అలా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. ఓకే, చూసారు కదా అన్ని వైపులా లైట్గా చక్కగా ఫ్రై అయ్యి మరి ఎక్కువ కాకుండా. సో ఇప్పుడు ఇంకా తీసేయచ్చు. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. బఫ్లాకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. బఫ్లాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, వంట సోడా 1/2 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, నూనె 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. బఫ్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండి, వంట సోడా, ఉప్పు, వాము, బొంబాయి రవ్వ వేసుకుని తగినన్ని నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండితో చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని నీళ్లు పోసి పసుపు వేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న బఫ్లాల్ని ఈ నీటిలో వేసి ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బఫ్లాల్ని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నూనె వేసుకుని కాస్త నెయ్యి కూడా వేసి వేడెక్కాక ఉడికించి పెట్టుకున్న బఫ్లాల్ని నూనెలో ఎర్రగా అన్ని వైపులా కాల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బఫ్లా రెడీ. కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే రోజు ఇడ్లీలు, వడలు, పూరీలు ఇవన్నీ తిని బోర్ కొడుతూ ఉంటాయి కదా. అంతేకాదండి, వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం మనకి స్టార్చ్ కంటెంట్ తక్కువగా ఉండేది, కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండేది ఏంటంటే గోధుమ పిండి కదా. సో గోధుమ పిండితో తయారు చేసిన వంటలు తినడం మంచిది, ఎప్పుడు రోటీలే తినలేం కదా, కాబట్టి మనం ఇలా ఈ బఫ్లాల్ని కూడా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో చక్కగా కందిపప్పు ప్రతిరోజు చేస్తూ ఉంటారు కదా, ఎవ్రీడే కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ అనే చేస్తూ ఉంటారు కదా, దానికి కాస్త మీరు మసాలాలు వేసుకొని అలా సాటే చేసి పోపు పెట్టుకున్నారనుకోండి, ఈ బఫ్లాని ఆ దాల్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఒకవేళ అంటే మీకు రెడీగా దాల్ లేదనుకోండి ఇంట్లో, అప్పుడు సాస్తో ట్రై చేయండి. టొమాటో సాస్ కానీ ఏదైనా తీసుకోండి, లేకపోతే కెచప్స్తో కానీ ట్రై చేయొచ్చు. ఓకే, ముందైతే ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో చూసారు కదా అంత క్రిస్పీగా వచ్చిందో. సో మనం బాగా ఫ్రై చేసుకుంటే అలా క్రిస్పీగా వస్తుంది. లోపల గోధుమ పిండి చూడండి చక్కగా కుక్ అయింది, కనిపిస్తుంది కదా. అండ్ అలాగే అజ్వైన్ వేసుకున్నాం కదా వాము, ఆ వాము కూడా బాగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు తింటే ఎలా ఉంటుంది?
అక్కడక్కడ వామి తగులుతూ పైన ఈ అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా భలే ఉంది. నాకైతే ఏమనిపించింది అసలు, ఎంతైనా తెలుగు వాళ్ళు అలా ఆలోచిస్తారు కదా, కొబ్బరి చట్నీలో ఉంచుకొని తింటే బాగుంటుంది అనిపించింది. లేదా మనం సాంబార్ చేసుకుంటాం చూడండి, సాంబార్తో తిన్నా బాగుంటుంది. ఓకే, చాలా రుచిగా ఉన్నాయండి భోపాల్ వంటలు రెండు కూడా, చాలా రుచిగా ఉన్నాయి. సో భోపాల్ వంటలు అన్ని డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మరి ఈరోజు చూపించిన మటన్ కుర్మా చాలా బాగుంది అండ్ అలాగే ఈ బఫ్లా కూడా. ఈ బఫ్లాని దాల్ కాంబినేషన్లో తీసుకోవచ్చు లేదా ముందుగా చూపించిన మటన్ కుర్మాతో కూడా ట్రై చేయొచ్చు. సో మరి ఎందుకు ఆలస్యం, ఈ కొత్త రుచుల్ని మీరు ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. రేపు కూడా రెండు చక్కటి భోపాల్ వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.